మేడం హాయ్. హాయ్. ఫస్ట్ కంగ్రాట్స్, ఈరోజు సక్సెస్ పార్టీ చేసుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా హ్యాపీ అండి. దీనికంటే ఏం కావాలి, మా లాంటి సినిమాకి ఇట్లాంటి ఎన్కరేజ్మెంట్ అనేది చాలా అవసరం. ఎస్పెషలీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనేది బయటకు వచ్చినప్పుడు, అంటే ఇట్స్ జస్ట్ నాట్ అ కామెడీ ఫిల్మ్, ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి, ఇలాంటి ఫిల్మ్కి మోర్ దెన్ అంటే దీనిలో ఏది బెటర్గా ఉండొచ్చు, ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ పక్కన పెడితే ఎందుకు చేస్తాం అనే ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆడియన్సెస్ ఆర్ టాకింగ్ అబౌట్ దాట్ ఓన్లీ, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద మెసేజ్ ఇన్ ద ఫిల్మ్. కాబట్టి చాలా చాలా హ్యాపీ అది వాళ్ళకి సక్సెస్ఫుల్గా రీచ్ అయినందుకు. అండ్ వాళ్ళు దాన్ని తీసుకొని ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ కూడా పబ్లిసిటీ చాలా బాగా నడుస్తుంది. సో అది ఎవరి చేతులలో లేదు, ఎంత డబ్బులు పెట్టినా కానీ కొన్నింటిని కొనలేము. సో అలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగినందుకు చాలా చాలా హ్యాపీ. యూఎస్ నుంచి అయితే చాలా కాల్స్ వచ్చాయని చెప్పేసారు మీ టీం అంతా. సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? నో అంటే ఇంకా హ్యాపీ కదా లోకల్గా కంటే. వీ బిన్ రిసీవింగ్ సో మచ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ ఓవర్. డెఫినెట్లీ వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడైనా కానీ ఒక కల్చర్ నుంచి ఇక్కడ నుంచి రిమూవ్ అయి ఉన్నవాళ్ళు, కొంచెం డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు. సో డెఫినెట్లీ వాళ్ళు, ఇఫ్ వీ హ్యావ్ మేనేజ్ టు మేక్ దెమ్ ఫీల్ సంథింగ్, ఇఫ్ వీ మేక్ దెమ్ ఫీల్ కనెక్టెడ్ టు దేర్ కల్చర్ అండ్ దేర్ పాప్ కల్చర్, దేర్ ల్యాండ్ ఓవర్ హియర్, చాలా చాలా హ్యాపీ వాళ్ళకి రీచ్ అయినందుకు ఈ మెసేజ్ కానీ, వాళ్ళు రిలేట్ అయినందుకు కానీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, కానీ నేను ఐమ్ నాట్ అలౌడ్ టు సే ఎనీథింగ్ అబౌట్ దమ్ రైట్ నౌ. ఐ సైన్డ్ వన్, ఐ హ్యావ్ టు సైన్ టూ మోర్. సో త్వరలోనే అప్డేట్స్. దీనికి స్వీకల్ ఉంటే బాగుంటుందని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి స్వీకల్ ఉంటే చాలా బాగుంటుందని అడుగుతున్నారు కదా, సో దాని గురించి ఏం చెప్తారు? ఎంతో బాగుంటుందండి. మేము కూడా యాక్చువల్లీ వీళ్ళు చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, వైల్ ఫిల్మింగ్ ఆల్సో వి థాట్ దిస్ ఇస్ ఈ ట్రైబ్ కానీ మాస్టర్ తోటి ఉన్న ఈక్వేషన్ కానీ చాలా పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్. సో చూద్దాం, రాసి పెట్టుంటే ఏదైనా. ఫైనల్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.